వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచిందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కురుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్లు ఆరోపించారు. భారీగా పెరిగిన కరెంటు ఛార్జీలను నిరసిస్తూ వారు జనసైనికులతో కలిసి నెల్లూరులోని విద్యుత్ శాఖ ఎస్సీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపడం దుర్మార్గమన్నారు. అసలు కరెంటు కోతలను మర్చిపోయిన ప్రజలకు మళ్లీ కరెంటు కోతలు రుచి చూపిస్తోన్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. వెంటనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి కరెంటు కోతలను కట్టడి చేసి ఛార్జర్ల పెంపును నియంత్రణ చేయకపోతే జనసేన పార్టీ తరపున నిరసనలు ఉధృతం చేస్తామని, ప్రజల పక్షాన పోరాడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ఖలీల్, నారాయణ, వర్షన్, బాలాజీ, షారు, కాసిఫ్, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఛార్జీల మోతలు మాకొద్దు, కోతల వాతలు పెట్టొద్దు, ఇకపై జగన్ ప్రభుత్వం బాధలు మాకొద్దు అంటూ ప్రజలు అనుకునే పరిస్థితి ఈరోజు చూసినట్లయితే, గత 4 సంవత్సరాలుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తుంది వైసీపీ ప్రభుత్వం. లేచిన దగ్గర నుంచి పేదలను తమరే వాళ్ళే ఉద్ధరిస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇచ్చే ప్రభుత్వం కనీసం వేసవి తాపాన్ని గమనించకుండా అనేక గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బంది పడుతుంది. స్థానిక పొట్టేపాలెంలో మొన్నటి వారంలో రోహిణి కార్తి మొదలైన కాడించి ఎండలు విపరీతంగా మండిపోతుంటే తెల్లవారుజామున పని పాట చేసుకొని పడుకున్న శ్రామిక సోదరుల ఇళ్లలో ఉదయం తెల్లారుజామున 4 గంటలకి పవర్ కట్ విధించి దాదాపుగా 8 గంటలు కూడా ఇవ్వని పరిస్థితి. ఉదయం లేచి పనులకు పోయేవాళ్ళు రాత్రి నిద్ర లేక అల్లాడిన పరిస్థితి. ఉచిరెడ్డిపాలెం అయితేమి, చుట్టుపక్కల గ్రామాల్లో అయితేమి అనధికారికంగా రోజుకు 15 నిమిషాలు, అరగంట ఇట్లా పవర్ కట్స్ ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఇక కరెంటు ఛార్జీల విషయం అయితే దాదాపు 8 పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఇస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు, మా పరిధిలో ఏమీ లేవు అంటున్నారు. కరెంటు కోతలు వాళ్ళ పరిధిలో లేవంట, కరెంటు ఛార్జీలు పెంపు వాళ్ళ పరిధిలో లేవంట, మరి వాళ్ళ పరిధిలో ఏమున్నాయని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాము. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధికారులు అసలు నిమ్మక నీరేతులంటే మాకేం సంబంధం లేదు, మొత్తం పై స్థాయిలో జరుగుతుంది అంటున్నారే కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజల కోసం వీళ్ళు ప్రశ్నించాల్సిన పై అధికారులు కూడా అడగాల్సిన అవకాశం ఉంది, కానీ అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ విధంగా ఉంది ప్రభుత్వం అనేది మేము మరోసారి రుజువవుతా ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు బయటకు వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ప్రజలు బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ పార్టీని ప్రశ్నించి, ఈ పార్టీని ఎదిరించి రాబోయే రోజుల్లో ఈ పార్టీని గద్దెదించే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. Viswasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasai's Dr. SRK School. Magunta layout, Nellore.